Ramayampeta Mandala Kendramlo, IERP Srikanth Advaryamlo, Stanika Bavita Kendramlo, Prapancha Divyangala Dinotsavam Gananga Nirvahincharu. Ee Karyakramaniki Mukhya Atithiga Community Mobilization Adhikari Dr. Surya Prakash Hazarayyaru. Divyangala Vidyarthulato Ayana Matladaru. Anantaram Erpatu Chesina Karyakramamlo, MPDO Yadagiri Reddy, ICDS CDPO Swarupa Matladutu, Divyangala Kosam Prabhutvam Erpatu Chesina Anni Vasatula Saukaryalu Upayoginchukolani, Prati Okkarilo Oka Naipunyata Untundani Varu Telipaaru. దివ్యాంగులను ఎవరు కూడా చిన్నచూపు చూడకూడదని తెలిపారు. దివ్యాంగులు అయిన పిల్లలకు ఆసరా పెన్షన్ కింద 3016 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విలీన విద్యా సమన్వయకర్త డాక్టర్ సూర్యప్రకాష్, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ స్వరూప, జిల్లా పరిషత్ హైస్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రసన్న, మణి, సీఓ శంకర్, సిఆర్పి రాజు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. డిసెంబర్ 10 జరుపుకుంటున్నాం కదా మనందరం. అరే మనకి మనము బయట ఏంగా అతను చెప్పడం జరిగింది కదా, అందరు ఎంతమంది పే చేసి చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. శ్రీకాంత్ మరి కూడా కూర్చోండి. హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఏదైనా మన శరీర భాగంలో ఒక్కొక్క అంగ వైఖరిలో ఏదైనా లోపం ఉంటే వాళ్ళ ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ డిజబుల్ అని వాళ్ళు ఏం చేయడానికి రాదు, వాళ్ళు ఏం చేయలేరు అనుకోవడానికి లేదు. సో కాబట్టి వాళ్ళందరూ డిజబుల్ వాళ్ళ అంగవైకల్యం ఉన్న వాళ్ళకు డిజబుల్ అండ్ మనకు బుద్ధి ఉన్న వాళ్ళకు కూడా బ్రెయిన్ చెప్పి వాళ్ళ కూడా మనకు ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో అవి కూడా మనము ఇంప్లిమెంట్ చేస్తూ అది చేసుకుని ఎడ్యుకేషన్ చేస్తూ అండ్ డిజబుల్లో కూడా చాలా రకాల టైపాతి మనకు మా డిపార్ట్మెంట్లో కలిసి ప్రెసిడెంట్ సిటీలో లేదు డిజబుల్ డిస్ట్రిక్ట్ హెల్పర్ ఆఫీసర్లో వీళ్ళకి డీల్ చేయలేము లేదా వీళ్ళకి ఏమో స్కాలర్షిప్ కంప్యూటర్స్ అవి ఉన్నాయి. అవి కూడా మీరు అది తెలుసుకొని ఏమేమి ఉన్నాయో అవి తెలుసుకొని మీరు నా ద్వారా తెలుసుకొని నాకు ప్రెసిడెంట్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఈ రామంకేట్ సర్జీలో ఉన్న ప్రాజెక్ట్ సర్జీలో ఎవరు ఉన్నా కూడా తెలుసుకుంటే అది ఎట్లా అప్లై చేసుకోవాలా ఏంటి అనేది మన డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ ఆఫీస్లోనే మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నీ ఉంటుంది. డిజబుల్ వర్కర్స్ ఉంటుంది మన అందరం శ్రీకాంత్కి అలాగే సిడబ్ల్యూఎస్ఎస్ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకంగా నేను మీకు దా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధారణమైనటువంటి పిల్లల్ని పెంచడమే చాలా కష్టతరమైనటువంటి ఈ రోజుల్లో మీరు వారి యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడానికి మీరు మీ తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యతను మీరు ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారు, నిజంగా నేను ఆ విషయంలో సంతోషిస్తున్నాను. అయితే ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని చూసినప్పుడల్లా ఒక రకమైనటువంటి నిరుత్సాహమైనటువంటి భావన తల్లిదండ్రులుగా మనకు కలగడం సహజం. అయితే పరిస్థితులు ప్రతికూలించినవి, మన పిల్లలు అలా పుట్టారు. కానీ మన పిల్లలు ఏ విధంగా ఉన్నా వాళ్ళని పైకి లిఫ్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి సాయం అందించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. ముఖ్యంగా ఇందాక ఆ బాబుని చూస్తాం, లే బాబు అంటే మాట్లాడాలనే ఉత్సాహం ఉంది, కానీ శ్రీకాంత్ వెళ్ళి చేయండి ఇవ్వగానే లేచాడు. అంటే మనం ఆసరా అందిస్తే ఎలాంటి విద్యార్థి అయినా ఎలాంటి పిల్లవాడైనా లేస్తాడు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఇలాంటి జరిగే ఆస్కారాలు కూడా కొంతవరకు ఉంటాయి. సో అలా అని చెప్పని కూడా దాన్ని మీరు ఏం అనుకోవద్దు. మనకు పుట్టిన పిల్లలు ఆడ పిల్లైనా సరే మగ పిల్లైనా సరే ఎవరైనా సరే అది మనం పుట్ట కనుక దాన్ని ఉన్నచో ఆ భావన అనేది వాళ్ళ లోపల లేకుండా పెంచండి. దయచేసి మీరు ఏదో కన్ను లోపం ఉందనో చెవి లోపం ఉందనో మాట రాదను కాలు లేదనో కన్ను లేదు ఇట్లాంటి భావన అనేది వారి లోపల ఎప్పుడు కూడా మీరు కల్పించకండి. ముఖ్యంగా తల్లిదండ్రుల లోపల ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా సరే వాళ్ళు తెలుసుకో తెలుసుకోకపోతే కింద చేసినా ఏదైనా డ్యామేజ్ చేసినా కానీ ఆ పదం పెట్టి అదే ఏదో అంటాం కదా అట్లాంటి పదాలు యూజ్ చేయకుండా మానసికంగా వాళ్ళ పెట్టి పరిస్థితులు మీరు మానసికంగా అనేది కుంగిపోకుండా చూడండి. అన్ని విధాలు మీరు తల్లిదండ్రులు అనేది మీరు ఎంత ప్రోత్సహిస్తే పబ్లిక్ కూడా వాళ్ళ లోపల మొదట్లో ఆ సామర్థ్యం కానీ ఆ ధైర్యం రావాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. అంటే నా లోపల లోపం ఉందన్న ఒక భావన అనేది వాళ్ళ లోపల కల్పించకండి. నార్మల్ మనిషి అంటే మనం ఎలాగా ఆరోగ్యంగా రెండు కళ్ళతోటి రెండు చెవులతోటి నోటితోటి ఎలా మాట్లాడుతున్నామో ఆ భావాన్ని వాళ్ళ లోపల కల్పించండి. ఎందుకంటే దానికి సంబంధించి ఇప్పుడు కళ్ళు లేవు,
లిపి ఉంది అట్లా లేచుకో చెవి లేవు ఇప్పుడు మాట్లాడడానికి విప్పడానికి మనకి ఎక్విప్మెంట్స్ వచ్చాయి కాలు లేవు కొంచెం ఖర్చు పెట్టుకో పెట్టేసుకుంటే దానికి కృత్రిమ కాళ్ళు వస్తున్నాయి ఇట్లా ఏ లోపం ఉన్నా ఆ లోపానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా కనుక్కోవడం జరిగింది దానికి కొంచెం ఖర్చుతోటి అగ్గిట్టు కొడుకున్నా కానీ అవి మనం కొనుక్కున్న స్థాయిలో ఉంటే కొనుక్కోవచ్చు లేదంటే కూడా ఫర్దర్ గా గవర్నమెంట్ కూడా కొన్ని ప్రొవైడ్ చేసింది అంటే రీసెంట్లీ ఫర్దర్ సిలిపూర్ మేడం చెప్పినప్పుడు కూడా లక్ష్మాపూర్ ఆయన చూస్తే చాలా ప్రాబ్లం ఆయన కాదు ఆ మనిషిని చూస్తే చాలా భయంకరం ఆయనకి ఆయన ఎలక్ట్రికల్ అంటే టూ వీలర్ త్రీ వీలర్ ఉంటుంది కదా దానికోసం ఎలక్ట్రికల్ వెహికల్ కోసం ఆయన అప్లై చేసుకోవడం జరిగింది దానికి గవర్నమెంట్ కూడా సాంక్షన్ ఇచ్చింది 50,000 చెక్ మార్క్ ఇచ్చి మేము కలిసి సిటీ గవర్నమెంట్ కూడా ఆఫీస్ దగ్గర ఎంపీ గారి ఆధ్వర్యంలో